Hello everyone, once again welcome to Robin Spoken English YouTube channel. I am your Pula Srinivas. Dear friends, heroes video lo simple present tense lo niki vache sandarbhalani ye vidhanga wh questions ga marchalane chudabothunnam. Previous videos lo manam em chesamante simple present tense lo niki vache atvanti koni sentences teeskoni vaatini negatives ga interrogatives ga negative interrogatives ga marcham. Avanni kuda manaku ela maarnayante yes or no type questions గా మారినాయి. కానీ ఇప్పుడు మనం WH questions చూడబోతున్నాం. ఈ yes or no type questions WH questions కి మధ్యలో ఉన్న తేడా ఏంటో చెప్తాను నేను. Questions యూజువల్ గా రెండు రకాలు ఉంటాయి. ఒకటి yes or no type question, రెండోది WH question. ఈ yes or no type question అంటే ఆ question వేసినప్పుడు దానికి ఆన్సర్ అయితే yes అని గాని లేదంటే no అని గాని వస్తుంది. అదే WH question కి yes no అనే ఆన్సర్స్ సరిపోవు, దానికి ఎక్స్‌ప్లనేషన్ అనేది అవసరం ఉంటుంది. ఉదాహరణకు చూస్తే ఎవరినో ఒకరిని నేను అడిగాను, డు యు నో మై నేమ్ అన్నాను. నీకు నా పేరు తెలుసా అని అడిగాను. అతను ఏమంటాడు, ఒకవేళ నా పేరు అతనికి తెలుసు అయితే ఏమంటాడు, yes అంటాడు. ఒకవేళ నా పేరు అతనికి తెలియకపోతే no అంటాడు. సో కాబట్టి దీనిని డు యు నో మై నేమ్ అనేటువంటి క్వశ్చన్ yes ఆర్ no టైప్ క్వశ్చన్ కిందకి వస్తుంది. కెన్ యూ హెల్ప్ మీ అంటాను. నాకు సహాయం చేస్తావా అని అడిగినప్పుడు అతడు సహాయం చేయడానికి సుముఖత చూపిండు అనుకోండి, అతడు ఏమంటాడు, ఎస్ అంటాడు. ఒకవేళ అతనికి నాకు సహాయం చేయడానికి అతను ఇష్టం లేదనుకోండి, అతనికి నో అంటాను. సో ఈ కెన్ యూ హెల్ప్ మీ అనేది ఒక ఎస్ లేదా ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ కిందికి వస్తుంది. అలాగే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ విషయానికి వస్తే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని నేను అడిగాను అతన్ని, అప్పుడు అతడు దానికి ఎస్ లేదా నో అని అన్నాడు అనుకో, అతనికి ఏదో వినపడలేదు లేదా చెవుడు ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకుంటాను నేను. సో ఇక్కడ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వచ్చినప్పుడు మనకి ఆ యొక్క డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఇట్ డిమాండ్స్ సమ్ ఎక్స్ప్లెనేషన్, దానికి కొంత ఎక్స్ప్లెనేషన్ అవసరం. వాట్ ఈజ్ యువర్ నేమ్ అని నేను అడిగినప్పుడు అతడు నా పేరు ఇది అని చెప్పాలి, సో అండ్ సో, మై నేమ్ ఈజ్ సో అండ్ సో అని చెప్పాలి, రైట్? సో ఇట్ నీడ్స్ సమ్ ఎక్స్ప్లెనేషన్. వేర్ డూ యూ వర్క్ అంటాను, ఐ వర్క్ ఎట్ సో అండ్ సో ప్లేస్ అని అతడు అంటాడు, రైట్? సో ఎవ్రీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ నీడ్స్ సమ్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ సమ్ ఎక్స్ప్లెనేషన్. కానీ ఎస్ నో టైప్ క్వశ్చన్ విషయానికి వస్తే సింపుల్గా ఎస్ అని కానీ నో అని కానీ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. సో దాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. సో డియర్ ఫ్రెండ్స్, మనం నేరుగా టాపిక్లోనికి వెళ్దాం. టాపిక్లోనికి వెళ్ళడానికంటే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా నా యొక్క ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. దాని పక్కనే ఉన్న బెల్ బటన్ మీరు ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. సో డియర్ ఫ్రెండ్స్, మనం డైరెక్ట్గా టాపిక్ని చూద్దాం. ఇక్కడ రెండు స్ట్రక్చర్స్ ఇచ్చాను నేను. మనకు ఆల్రెడీ స్ట్రక్చర్ తెలుసు, డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇది ఎస్ నో టైప్ క్వశ్చన్ స్ట్రక్చర్. ఈ డబ్ల్యూహెచ్ వర్డ్ని తీసేస్తే ఇది ఎస్ నో టైప్ క్వశ్చన్ స్ట్రక్చర్. ఇక్కడికి వచ్చినా కూడా డాష్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్, ఇది కూడా ఎస్ నో టైప్ క్వశ్చన్ స్ట్రక్చర్. ఈ యొక్క డబ్ల్యూహెచ్ వర్డ్ తీసేస్తే ఉదాహరణకు చూస్తే ఇక్కడ డూ ఐ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతానా, ఒకవేళ నేను ఆడితే ఎస్ అంటాను, నేను ఆడకపోతే నో అంటాను, రైట్? ఎవరైనా ఎదుటి వారు అడిగారు ఈ విధంగా, డూ యూ ప్లే క్రికెట్ అన్నాను అనుకో, వారు ఆడితే ఎస్ అంటారు, వారు ఆడకపోతే నో అంటారు, ఎస్ నో టైప్ క్వశ్చన్. అలానే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ డస్ హీ సింగ్ సాంగ్స్, అతడు పాటలు పాడుతాడా, ఒకవేళ అతను పాటలు పాడితే ఎస్ అంటారు, పాటలు పాడకపోతే నో అంటారు, ఎస్ నో టైప్ క్వశ్చన్స్. సో ఇటువంటి అన్ని మనం ఆల్రెడీ చేసాం. థర్డ్ పర్సన్ సింగులర్ వస్తే డస్ ద క్వశ్చన్ చేసాం, థర్డ్ పర్సన్ సింగులర్ కాకుండా మిగతా వేస్తే డూతో క్వశ్చన్ చేసాం. ఈ క్వశ్చన్స్కే మనం ఈ ఎస్ నో క్వశ్చన్స్కే ఇప్పుడు మనం ఏం యాడ్ చేయాలంటే ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ని ముందు యాడ్ చేస్తే అది మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అవుతుంది. హౌ సింపుల్ ఇట్ ఈస్. ఇక్కడ వరకు మనకు తెలుసు ఈ ఒక్క పదం మీనింగ్ తెలిస్తే సరిపోతుంది. సో ఇక్కడ కొన్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్ మీనింగ్స్ ఇక్కడ ఇచ్చాను చూడండి. సో దీన్ని డబ్ల్యూహెచ్గా మార్చాలంటే ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ ఇక్కడ పెట్టి ఈ స్ట్రక్చర్లో డబ్ల్యూహెచ్ వర్డ్ని యాడ్ చేస్తే మనకు డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఇక్కడ వస్తుంది, సేమ్ అక్కడ కూడా వస్తుంది. సో దీనికి తేడా ఏంటంటే ఇక్కడ డస్ ఉంది, ఇక్కడ డూ ఉంది, అంత మాత్రమే తేడా ఆ రెండింటి మధ్యలో. ఇక్కడ చూడండి కొన్ని డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఇక్కడ ఇచ్చాను. వై అంటే ఎందుకు, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, వాట్ ఏమిటి లేదా ఏమి అనే మీనింగ్ కూడా ఉంది. హూ ఎవరు, హూమ్, హూమ్ అంటే ఎవరిని అనే మీనింగ్ వస్తుంది.
హూమ్ అంటే ఎవరితో అనే మీనింగ్ కూడా వస్తుంది సందర్భాన్ని బట్టి, ఎవరిని లేదా ఎవరితో ఆ సెంటెన్స్ లో మనం యూజ్ చేసిన దాన్ని బట్టి ఆ చేంజెస్ జరుగుతుంటాయి. హూస్ ఎవరి యొక్క, హౌ ఎలా, హౌ మెనీ ఎన్ని. ఈ మెనీ అనేది ఓన్లీ మనం కౌంటబుల్ నౌన్స్ కు ఉపయోగిస్తాం. హౌ మచ్ ఎంత, ఇది అన్కౌంటబుల్ నౌన్ కు ఉపయోగిస్తాం. నా సెకండ్ వీడియోలో ఉంది అది. తర్వాత ఎంత దూరము అనేది చెప్పాలంటే హౌ ఫార్, హౌ లాంగ్ అంటే ఎంత సేఫ్. సో ఇక్కడ ఉన్నటువంటి డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఉన్నటువంటి తెలుగు మీనింగ్స్ ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి తెలిసినటువంటి స్ట్రక్చర్నే, ఇదంతా మనకు తెలిసిన స్ట్రక్చరే, ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ దానికి యాడ్ చేసి డబ్ల్యూహెచ్ క్వశ్చన్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, వై డూ ఐ ప్లే క్రికెట్. ఇక్కడ చూడండి నేను ఎలా చేస్తున్నాను, వై డూ, ఇక్కడ నుంచి ఒక సబ్జెక్ట్ డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్, ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చాను ఐ వి యు దే, సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇట్ ఈస్ వి వన్, ఇది ఒక ఆబ్జెక్ట్ రైట్. సో ఇక్కడ కూడా దిస్ ఇస్ వి వన్, దిస్ ఇస్ అన్ ఆబ్జెక్ట్, సేమ్ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నాను రైట్. డబ్ల్యూహెచ్ వర్డ్ ప్లస్ డూ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వి వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇద్దాం. Why do I play cricket? నేను క్రికెట్ ఎందుకు ఆడుతాను? Why do I play cricket? ఈ ఐ ప్లేస్ లో యూని కూడా తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎదుటి వారిని ఆ క్వశ్చన్ అడగాలనుకున్నాం అనుకో, ఏమంటాం మనం, Why do you play cricket? నువ్వు క్రికెట్ ఎందుకు ఆడతావు, రోజు పోయి ఆడతావు కదా, ఎందుకు ఆడతావు నువ్వు క్రికెట్ అని అడిగే సందర్భంలో Why do you play cricket? అలా. తర్వాత ఎదుటి వాళ్ళు ఎక్కడ ఆడతారో తెలుసుకోవాలంటే వేర్ డూ యూ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఎక్కడ ఆడతావు రోజు. ఇది జనరల్ యాక్టివిటీస్, ఎప్పుడు జరిగే యాక్టివిటీస్ రైట్. తర్వాత వెన్ డూ యూ ప్లే క్రికెట్, నువ్వు క్రికెట్ ఎప్పుడు ఆడతావు రైట్. తర్వాత వాట్ డూ యూ ప్లే, ఏం ఆడతావు అనేది ఇక్కడికే ఆపేసేయాలి, ఇక్కడ క్రికెట్ తీసుకోవద్దు రైట్. వాట్ డూ యూ ప్లే, నువ్వు ఏం ఆడతావు, ఎందుకంటే వాట్ అనేది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి మళ్ళీ రెండో ఆబ్జెక్ట్ ఇక్కడ తీసుకోవద్దు. ఒకవేళ వాట్ డూ యూ ప్లే క్రికెట్ అంటే దానికి అర్థం ఉండదు రైట్. వాట్ డూ యూ ప్లే అన్నప్పుడు అతను ఏం చెప్తాడంటే అతను క్రికెట్ ఆడతా, నేను క్రికెట్ ఆడతాను అని చెప్తాడు అతను రైట్. ఇదే ఆబ్జెక్ట్ కాబట్టి ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ పనిచేయదు, దీన్ని వదిలేసేయాలి. వాట్ డూ యూ ప్లే, ఓకే, ఇక్కడే క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు హూ డూ యూ ప్లే అని చెప్పేసి అనలేము, హూ డూ యూ ప్లే అని కూడా అనలేము. సో మనం ఈ విధంగా అనొచ్చు, హూ డూ యూ థింక్ ఐఆమ్, నేను ఎవరినైనా నువ్వు అనుకుంటున్నావు. Who do you think I am? నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు, నన్ను గుర్తుపెట్టారా? Who do you think I am? నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు, అలా ఉపయోగించవచ్చు. ఎందుకంటే హూకి క్రికెట్కి ఇక్కడ ఈ సందర్భంలో కలపలేదు రైట్. తర్వాత హూమ్ తీసుకోండి, హూమ్ అంటే ఎవరిని లేదా ఎవరితో. హూమ్ డూ యూ ప్లే క్రికెట్ విత్ రైట్? హూమ్ డూ యూ ప్లే క్రికెట్ విత్, ఎవరితో క్రికెట్ ఆడతావు నువ్వు రోజు? హూమ్ డూ యూ ప్లే విత్, విత్ హూమ్ అని విత్ని ముందు పెట్టద్దు, అది కరెక్ట్ స్ట్రక్చర్ కాదు. విత్ కొన్ని కొన్ని వీడియోస్లో అలా ఉంది, అది కరెక్ట్ కాదు రైట్. మీరు కరెక్ట్ ఇంగ్లీష్ ఫాలో కావాలని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను రైట్. ఇక్కడ విత్ హూమ్ డూ యూ ప్లే క్రికెట్ అన్నదానికంటే హూమ్ డూ యూ ప్లే క్రికెట్ విత్, ఎవరితో ఆడుతావు. ఇక్కడ హూమ్ వచ్చి చివరికి విత్ వచ్చిందంటే ఎవరితో అనే మీనింగ్ వస్తుంది రైట్. తర్వాత ఇక ఎవరిని అనేది తీసుకోవాలంటే హూమ్ డూ యూ కాల్, హూమ్ డూ యూ లైక్, ఎవరిని ఇష్టపడతావు. హూమ్ డూ యూ లైక్, ఎవరిని ఇష్టపడతావు. సో ఎవరిని అని రావాలంటే అలా వస్తుంది, ఎవరితో అని రావాలంటే చివరికి విత్ పెట్టాలి రైట్. నా ఇక్కడ చూడండి, ఎవరి యొక్క, హూస్ అంటే ఎవరి యొక్క, ఎవరి యొక్క అంటే ఎవరి యొక్క అన్నప్పుడు వారు ఏదో ఒక వస్తువు అక్కడ రావాలి కాబట్టి, ఆ ఒకరికి సంబంధించిన వస్తువు రావాలి కాబట్టి ఇది సెంటెన్స్ కరెక్ట్గా ఉండాలంటే హూస్ బ్యాట్, ఎవరి యొక్క బ్యాట, హూస్ బ్యాట్ డూ యూ ప్లే విత్, లేదంటే హూస్ బ్యాట్ డూ యూ ప్లే క్రికెట్ విత్, ఎవరి బ్యాట్, ఎవరి యొక్క బ్యాట్తో నువ్వు క్రికెట్ ఆడతావు రోజు. నీకు బ్యాట్ లేదు కదా, ఎవరి యొక్క బ్యాట్తో నువ్వు క్రికెట్ ఆడతావు రోజు. హూస్ బ్యాట్ డూ యూ ప్లే క్రికెట్ విత్, ఆ విత్ అనేది చివరికి పెట్టాలి ఆ విధంగా రైట్. సో అలాగే హౌ, హౌ డూ యూ ప్లే క్రికెట్, క్రికెట్ ఎలా ఆడతావు, హౌ అంటే ఎలా కదా, హౌ డూ యూ ప్లే క్రికెట్, క్రికెట్ ఎలా ఆడతావు. తర్వాత హౌ మెనీ అంటే ఎన్ని రైట్. సో ఇక్కడ హౌ మెనీ మ్యాచెస్ డూ యూ ప్లే ఎవ్రీడే రైట్. హౌ మెనీ మ్యాచెస్, ఇక్కడ హౌ మెనీ అంటే ఎన్ని, ఆ ఎన్నికి సంబంధించింది ఏదైనా ఒక పదం తీసుకోవాలి కాబట్టి
హౌ మెనీ మ్యాచెస్ డూ యూ ప్లే ఎవ్రీడే, ప్రతిరోజు ఎన్ని మ్యాచ్లు ఆడుతారు మీరు? సో ఆ విధంగా. తర్వాత హౌ మచ్ టైం డూ యూ ప్లే క్రికెట్, హౌ మచ్ టైం డూ యూ ప్లే క్రికెట్, రైట్, ఎంతసేపు ఆడతారు మీరు క్రికెట్, ఆ విధంగా తీసుకోవచ్చు. హౌ మచ్ అంటే ఎంత, రైట్. హౌ ఫార్ డూ యూ వాక్ ఎవ్రీడే, హౌ ఫార్ అంటే ఎంత దూరం, హౌ ఫార్ డూ యూ వాక్ ఎవ్రీడే, ప్రతి రోజు మీరు ఎంత దూరం నడుస్తారు, సో ఆ విధంగా. అలాగే హౌ లాంగ్, హౌ లాంగ్ డూ యూ స్లీప్, రోజు ఎన్ని గంటలు నిద్రపోతారు, ఎవరో ఒకరు నిద్రపోతున్నారు అనుకోండి, వారి విషయంలో మనకు డౌట్ వస్తుంది, అసలు ఈ వ్యక్తి ఎన్ని గంటలు నిద్రపోతాడు రోజు అనే డౌట్ వచ్చినప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేయాలంటే, వాళ్ళు ఎన్ని గంటలు పడుకుంటారో తెలియాలంటే, హౌ లాంగ్ డూ యూ స్లీప్ ఎవ్రీడే, హౌ లాంగ్ డూ యూ స్లీప్, ఎంతసేపు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతావు లేదా ఎంతసేపు నిద్రపోతావు అనే క్వశ్చన్స్ని మనం ఆ విధంగా చేస్తున్నాం. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ తీసుకున్న అన్నీ కూడా ఐ కానీ వి యూ దే ఇవి ఉన్నాయి కాబట్టి డూ వచ్చింది, కానీ ఇక్కడ హీ షీ ఇట్ సబ్జెక్టులుగా వస్తే మాత్రం దానికి వాటికంటే ముందుగా డస్ అనేది రావాలి. మనం ఎస్నో టైప్ క్వశ్చన్స్లో ఆల్రెడీ చూసాం, ఎస్నో టైప్ క్వశ్చన్కే మనం ఒక డబ్ల్యూహెచ్ వర్డ్ని మనం యాడ్ చేస్తున్నాం అనే విషయం మనం మర్చిపోవద్దు, రైట్. సో ఇక్కడ చూడండి, వై డస్ హీ సింగ్ సాంగ్స్, వై డస్ హీ సింగ్ సాంగ్స్, అతను ఎందుకు పాటలు పాడుతాడు, ఎవరైనా డబ్బులు ఇస్తారా లేదంటే అతనికి ఏమైనా వస్తుందా, ఎందుకు పాటలు పాడుతాడు, వై డస్ హీ సింగ్ సాంగ్స్ ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ టైమ్, రైట్. వేర్ డస్ హీ సింగ్ సాంగ్స్, ఎక్కడ పాడుతాడు అతను పాటలు, రైట్. వెన్ డస్ హీ సింగ్ సాంగ్స్, ఏ టైంకి పాడుతాడు రోజు అతను, వెన్ డస్ హీ సింగ్ సాంగ్స్, రైట్, ఎప్పుడు పాడుతాడు. తర్వాత వాట్ డస్ హీ సింగ్, ఇక్కడ వాట్ డస్ హీ సింగ్ సాంగ్స్ అనలేదు, రైట్. వాట్ అంటేనే ఆబ్జెక్టివ్, మళ్ళీ ఈ ఆబ్జెక్టివ్ యొక్క అవసరం లేదు. వాట్ డస్ హీ సింగ్, అతడు ఏం పాడుతాడు, రైట్. తర్వాత హూ డస్ హీ థింక్ ఐ ఆమ్, హూ డస్ హీ థింక్ ఐ ఆమ్, నేను ఎవరినైనా ఆయన అనుకుంటున్నాడు, ఆయన నన్ను గుర్తుపట్టట్లే కదా, నేను ఎవరినైనా అనుకుంటున్నాడు ఒకసారి అడగండి మీరు అనే సందర్భంలో హూ డస్ హీ థింక్ ఐ ఆమ్, రైట్. ఎదుటి వారిని అడిగేటప్పుడైతే హూ డూ యూ థింక్ ఐ ఆమ్, రైట్. వేరే వాళ్ళు మనల్ని గుర్తుపట్టట్లేదనే సందర్భంలో మాత్రం మనం ఈ సెకండ్ పర్సన్తో మాట్లాడేటప్పుడు హూ డస్ హీ థింక్ ఐ ఆమ్, నేను ఎవరైనా ఆయన అనుకుంటున్నాడు ఒకసారి మీరు వెళ్ళి అడగండి అనేటువంటి సందర్భంలో ఇలా యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, హూమ్ డస్ హీ సింగ్ విత్, ఎవరితో కలిసి పాడతాడు, ఒకడే పాడతాడా ఎవరితో ఆయన కలిసి పాడతాడా, హూమ్ అంటే ఎవరిని కదా లేదా ఎవరితో అనేది వస్తుంది కదా, హూమ్ డస్ హీ సింగ్ విత్, ఎవరితో కలిసి పాడతాడు, ఇలా కూడా అనొచ్చు, హూమ్ డస్ హీ సింగ్ సాంగ్స్ విత్, ఎవరితో కలిసి పాటలు పాడుతాడు, రైట్. తర్వాత హూస్ సాంగ్స్, ఎవరి యొక్క పాటలు, హూస్ సాంగ్స్ డస్ హీ సింగ్, ఎవరి యొక్క పాటలు పాడతాడు, రైట్. కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఫేమస్ రైటర్ పాటలే ఎక్కువగా పాడుతుంటారు అటువంటి సందర్భంలో. హూస్ సాంగ్స్ డస్ హీ సింగ్, ఎవరి పాటలు ఎక్కువ పాడతాడు అతను అనే అటువంటి సందర్భంలో అలా యూజ్ చేస్తాను. తర్వాత హౌ డస్ హీ సింగ్, అతడు ఎలా పాడతాడు, బాగా పాడతాడా నార్మల్గా పాడతాడా, రైట్. తర్వాత హౌ మెనీ సాంగ్స్, హౌ మెనీ సాంగ్స్ డస్ హీ సింగ్ ఎవ్రీడే, ఒక రోజుకి ఎన్ని పాటలు పాడతాడు, హౌ మెనీ సాంగ్స్ డస్ హీ సింగ్ ఎవ్రీడే, ఒక రోజుకి ఎన్ని పాటలు పాడతాడు, ఆ విధంగా, రైట్. తర్వాత హౌ మచ్ టైం డస్ హీ స్పెండ్ ఫర్ సాంగ్స్, హౌ మచ్ టైం అంటే ఎంత సమయం, డస్ హీ స్పెండ్, స్పెండ్ అనేది వీవన్, ఫర్ సాంగ్స్, సాంగ్స్ గురించి అతడు రోజు ఎంత టైం కేటాయిస్తాడు, రైట్. అలాగే హౌ ఫార్, హౌ ఫార్ డస్ హీ వాక్ అదర్వైజ్, హౌ ఫార్ డస్ హీ రన్ ఎవ్రీడే, ఎంత దూరం అతడు పరిగెత్తుతాడు ప్రతిరోజు, రైట్, ఆ విధంగా. హౌ లాంగ్, హౌ లాంగ్ డస్ హీ స్లీప్, హౌ లాంగ్ డస్ హీ ప్రాక్టీస్, ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తాడు లేదా హౌ లాంగ్ డస్ హీ స్లీప్, ఎంతసేపు నిద్రపోతాడు, రైట్. ఈ ప్లేస్లో మనం షీ పెట్టచ్చు, ఇట్ పెట్టచ్చు, ఈ మూడు ఎవి వచ్చినా కూడా డజన్ మాత్రమే తీసుకోవాలి, మిగతా సబ్జెక్ట్స్కి మాత్రం డూన్ తీసుకోవాలి. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇటువంటివి మనం దీన్ని మనం మల్టిప్లై చేయొచ్చు. నేను ఇప్పుడు ఇక్కడ యూని తీసుకున్నాను, మీరు ఐ వి యు దే డిఫరెంట్ సబ్జెక్ట్స్ తీసుకొని మీరు హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ని ప్రాక్టీస్ చేస్తే అతి సులభంగా వస్తుంది. ఈ వైపు కూడా అంతే,
మీరు ఒకసారి హీని షీని ఇట్ని తీసుకొని ఈ వర్బ్స్ మార్చుతూ మీరు ప్రాక్టీస్ చేస్తే అతి సులభంగా వస్తుంది. ఎనీ లాంగ్వేజ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పార్షియాలిటీ. ఏ భాషకైనా కూడా పార్షియాలిటీ, పక్షపాతం అనేది లేదు. నేను ఈ పర్టికులర్ పీపుల్కే నేను రావాలి, కొంతమందికి నేను రాకూడదు అనేటువంటి పార్షియాలిటీ ఏ లాంగ్వేజ్కి లేదు. అఫ్కోర్స్ పీపుల్ హ్యావ్ పార్షియాలిటీస్ బట్ లాంగ్వేజెస్ డు నాట్. ప్రజలకు ఉన్నాయి అటువంటి పార్షియాలిటీస్, కానీ లాంగ్వేజెస్ క్లీన్. ఇఫ్ యూ ప్రాక్టీస్ యూ విల్ గెట్, ఇఫ్ ఐ ప్రాక్టీస్ ఐ విల్ గెట్, హూ ఎవర్ ప్రాక్టీసెస్ దట్ పర్సన్ డెఫినెట్లీ విల్ గెట్ ఇట్ సమ్డే. బట్ దెర్ మస్ట్ బి ఎ సిస్టమాటికల్ ప్రాక్టీస్. అక్కడ ఏముండాలి అంటే సిస్టమాటిక్గా ప్రాక్టీస్ అనేది చేస్తే అతి సులభంగా వస్తుంది. సో డియర్ ఫ్రెండ్స్, మీరేం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి మిగతా సబ్జెక్ట్స్ తీసుకొని ఈ వర్బ్స్ని మార్చుతూ మార్చుతూ మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో, ఈ ఒక్క క్లాస్ నుంచి మీరు వెన్ యు ఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్, దెన్ ద కాన్సెప్ట్ విల్ గెట్ కన్సాలిడేటెడ్ ఇన్ యువర్ బ్రెయిన్స్, రైట్? ఇది మీ లోపల అది కన్సాలిడేట్ కావాలంటే, స్ట్రాంగ్గా కావాలంటే యూ హ్యావ్ టు వర్క్ విత్ దిస్ టాస్క్ విత్ మల్టిపుల్ సెంటెన్సెస్, బీట్ హండ్రెడ్ సెంటెన్సెస్, రైట్? కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్, ఓకే? అలా చేస్తేనే మనకు అది ఈజీగా వస్తుంది. ఇక్కడ మరొక విషయం చెప్తాను, మీరు ఎప్పుడైతే ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని తీసుకొని డిఫరెంట్ వర్బ్స్తో మీరు మార్చి మార్చి ఎప్పుడైతే ఎక్కువ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తారో అవన్నీ కూడా పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్గా మారుతాయి, హండ్రెడ్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు వస్తాయి. అలా వచ్చిన తర్వాత సెకండ్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే, ఈ సబ్జెక్ట్ తర్వాత నాట్ని ఇంక్లూడ్ చేయండి. సబ్జెక్ట్ తర్వాత మీరు ఏం చేయండి అంటే నాట్ని ఇంక్లూడ్ చేయండి. ఇలా నాట్ని ఇంక్లూడ్ చేస్తే మీకు నెగిటివ్ సెంటెన్సెస్ వస్తాయి. సో ఎలా అంటే చూడండి, వై డూ ఐ నాట్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఎందుకు ఆడను ఎవ్రీడే. వై డూ ఐ నాట్ ప్లే క్రికెట్ ఇట్లా వస్తుంది. వేర్ డూ ఐ నాట్ ప్లే క్రికెట్, వెన్ డూ ఐ నాట్ ప్లే క్రికెట్, సో ఆ విధంగా వస్తాయి, రైట్? ఈ యొక్క నాట్ని మీరు పూర్తిగా రాయాలంటేనేమో సబ్జెక్ట్ తర్వాత యాడ్ చేయాలి, నాట్ని షార్ట్ ఫామ్ రాయాలంటే మాత్రం హెల్పింగ్ వర్బ్ తర్వాతనే మీరు దీన్ని యాడ్ చేయాలి. రెండు అవకాశాలు ఉన్నాయి, రైట్? నాట్ని షార్ట్గా రాయాలి అంటే హెల్పింగ్ వర్బ్ తర్వాతనే పెట్టాలి, ఇక్కడ పెట్టకూడదు. నాట్ని ఫుల్గా రాయాలి అంటే సబ్జెక్ట్ తర్వాత వర్బ్ పెట్టాలి. ఇప్పుడు రెండు విధాల సెంటెన్సెస్ చదివి చూపిస్తాను చూడండి. అయితే ఇదెక్కడ యూజ్ చేయాలంటే ఇది రిటర్న్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం, ఫార్మల్ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాం, ఇదేమో ఇన్ఫార్మల్ సిచ్యువేషన్లో స్పోకెన్ ఇంగ్లీష్లో యూజ్ చేస్తాం. ఆ రెండింటి మధ్య ఉన్న తేడా ఇప్పుడు రెండింటిని నేను ఉపయోగిస్తాను చూడండి. Why do I not play cricket? నేను క్రికెట్ ఎందుకు ఆడను? ఇది ఏంటి? ఇది ఒక ఫార్మల్ సిచ్యువేషన్, రిటర్న్ ఇంగ్లీష్ అనుకోవచ్చు. నాకు నాట్ సబ్జెక్ట్ తర్వాత యూజ్ చేయడం ఇష్టం లేదు, దీనికంటే ముందే యూజ్ చేస్తాను, ఒక ఇన్ఫార్మల్ సిచ్యువేషన్లో నేను మాట్లాడుతున్నాను అనుకున్నప్పుడు ఇవో ఈ విధంగా. ఇప్పుడు ఈ నాట్ అనేది ఇక్కడికి వస్తుంది, ఇటువంటి ఫామ్తో వస్తుంది, ఫుల్ ఫామ్తో కాకుండా షార్ట్ ఫామ్తో వస్తుంది. అప్పుడు వై డోంట్ అవుతుంది, ఇది ఏమవుతుంది కలిపి రాస్తే, వై డోంట్ ఐ ప్లే క్రికెట్, వై డోంట్ ఐ ప్లే క్రికెట్, రైట్? సో ఆ విధంగా అవుతుంది, రైట్? సో వేర్, ఇప్పుడు కొన్నిటికి అలా కుదురుతుంది, అన్నిటికీ కుదరకపోవచ్చు. వేర్ డోంట్ ఐ ప్లే క్రికెట్ అనేది అక్కడ కరెక్ట్గా సందర్భం కాదు, గ్రామటికల్ స్ట్రక్చర్ కరెక్టే ఉన్నా కూడా మాట్లాడే సందర్భం కరెక్ట్గా ఉండదు, రైట్? సో ఆ విధంగా హౌ డోంట్ ఐ ప్లే క్రికెట్, ఏ విధంగా ఆడకూడదు. సో అలా అటువంటివి కొన్ని వేటికి అయితే ఆ సందర్భం కరెక్ట్గా కుదురుతుందో వాటికి మీరు ఆ విధంగా మార్చుకోవచ్చు. ఈ వైపున కూడా చూస్తే దీన్ని మనం సబ్జెక్ట్ తర్వాత మెన్షన్ చేయొచ్చు, ఇక్కడ అవసరం లేదు, నేను మాట్లాడేది స్పోకెన్ ఇంగ్లీషే, ఇన్ఫార్మల్ సిచ్యువేషన్ అనుకుంటే ఆ నాట్ని ఇక్కడే మనం ఉపయోగించవచ్చు, రైట్? సో ఇలా ఫర్ ఎగ్జాంపుల్, వై డజంట్ హీ సింగ్ సాంగ్స్, అతను ఎందుకు పాడడు? Why doesn't he sing songs? ఇది ఇన్ఫార్మల్ సిచ్యువేషన్. ఒకవేళ ఫార్మల్ సిచ్యువేషన్ కావాలంటే వై డస్ హీ నాట్ సింగ్ సాంగ్స్. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్, మనం ఎక్కడ యాడ్ చేస్తున్నాం అనేది అది డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఫార్మల్ సిచ్యువేషన్, ఇది ఇన్ఫార్మల్ సిచ్యువేషన్, ఇది రిటర్న్ ఇంగ్లీష్, ఇది స్పోకెన్ ఇంగ్లీష్, రైట్? సో ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ సందర్భాన్ని బట్టి మనం దాన్ని మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే మనకు అన్నీ కూడా నెగిటివ్ సెంటెన్సెస్ వస్తాయి. ఏంటి అవి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనికి వచ్చే నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇటువంటి ప్రాక్టీస్ మీరు చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనికి వచ్చేటువంటి డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఇచ్చాను. ఈ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని మీరు ఏం చేయాలంటే ఇంగ్లీష్లోనికి మార్చి
నాకు కామెంట్ రూపంలో మీరు తెలియజేసినట్లయితే మీరు చేసినది కరెక్టేనా కాదా నేను చూసి మళ్ళీ మీకు రిప్లై ఇస్తాను. దాని ద్వారా మీరు రైట్ ఆన్సర్ ఏంటో తెలుసుకొని మీరు బెనిఫిట్ పొందుతారు. సో కాబట్టి వీటిని మీరు చేసిన కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇవేంటో చూద్దాం. సింపుల్ ప్రజెంట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, ఇవన్నీ కూడా సింపుల్ ప్రజెంట్లోనికి వచ్చేటివి. మీరు ఎక్కడ పనిచేస్తారు? ఎవ్రీడే ఎప్పుడైతే వాళ్ళు పనిచేస్తారో ఆ ప్రతిసారి కూడా. సో జనరల్ యాక్టివిటీ. మీరు ఎక్కడ పనిచేస్తారు? ఆమె ఎవరితో ఆడుతుంది? జనరల్గా ఆట ఆడుతుంది. ఎవరితో ఆడుతుంది యూజువల్గా అని చెప్పే సందర్భం, ఆమె ఎవరితో ఆడుతుంది? వారు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు? ఏదైనా కావచ్చు, అది ఆట అనే కావచ్చు, ఇంకేదైనా. వారు ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తారు జనరల్గా, రైట్? నేను ఎలా ప్రవర్తిస్తాను? నా ప్రవర్తన గురించి ఎదుటి వాళ్ళని అడుగుతున్నాను. నేను ఎలా ఎలా ప్రవర్తిస్తాను, రైట్? బిహేవ్ అనే వర్బుని తీసుకొని ఇక్కడ యూజ్ చేయాలి. అలానే అతను ఎవరిని ఇష్టపడడు. ఇది నెగిటివ్ సెంటెన్స్. ఇవన్నేమో పాజిటివ్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్. ఇదొకటి మాత్రం డబ్ల్యూహెచ్ క్వశ్చనే కానీ నెగిటివ్. ఎందుకంటే అతను ఎవరిని ఇష్టపడతాడు అనలేదు నేను. ఇక్కడ ఏమన్నాను, అతను ఎవరిని ఇష్టపడడు అన్నాను. అంటే మీకు నేను చెప్పాను చివరిగా నాట్ని యాడ్ చేయాలని చెప్పాను. సో దాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఆ నెగిటివ్ క్వశ్చన్ మీరు చేయాలి. అక్కడ ఎంతమంది నేను కరెక్ట్ చేస్తారో నేను ఎంతమంది కరెక్ట్గా దాన్ని చేస్తారో నేను చూస్తాను. సో డియర్ ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా క్లాసెస్ మీకు బెనిఫిట్ అవుతున్నాయని మీరు భావిస్తే నా యొక్క వీడియోని మీరు ఇప్పుడే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి మీరు షేర్ చేయండి. అలాగే ఇంకా ముందు ఎటువంటి టాపిక్స్ నేను తీసుకోవాలనేది కూడా మీరు నాకు, మీకు ఏదైనా ఏరియాలో ప్రాబ్లం ఉందని మీరు అనుకున్నప్పుడు నాకు సజెస్ట్ చేస్తే నేను ఆ టాపిక్స్ మీద కూడా వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐ థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్.